తెలుగుదేశం పార్టీకి మరొక ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి ఎందుకంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ముందుగా ఒక షాక్ అనమాట అంటే ఇప్పటికే చాలామంది కొన్ని చోట్ల ఎంపీటీసీకి చెందిన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు వైసీపీలో చేరిపోవడం అయితే ఇప్పుడు తాజాగా ఒక జడ్పీటీసీ అభ్యర్థి టీడీపీకి చెందిన అభ్యర్థి కూడా వైసీపీలో చేరిపోయారు అది కూడా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నాని గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది అనేది ప్రధానంగా అంటే అసలు విషయం ఏంటి అనేది చూస్తే కనుక ఒక రకంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము అంటూ చేసిన ప్రకటన ఏదైతే ఉందో అదే తెలుగు తమ్ముళ్లలో ఒక తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది అనేది ఎందుకంటే ఆ ప్రకటన రాగానే కొంచెం సీనియర్ నాయకులే విరిచిన సందర్భం యనమల రాకృష్ణుడు గారు కానీ బుచ్చే చౌదరి గారు కానీ అశోక్ గజపతిరాజు గారు కానీ ఇలాగ జ్యోతిల్ నెహ్రూ గారు అయితే ఏకంగా రాజీనామా చేసేసారు అయితే ఇక్కడ కీలక నేతలే చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పుబడ్డం ఇంకా క్షేత్రస్థాయిలో నేతలైతే లేదు మేము బదిలోకి దిగుతాం ఏం చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకుంటాం అని అంటే అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి అలాగే విశాఖ ఉభయ గోదావరి జిల్లాలో చాలామంది బదులుకు దిగి ఎన్నికల బరిలో నిలిచారు అయితే పోటీలో కొనసాగాలి అని నిర్ణయం తీసుకొని వాళ్ళ ప్రచారం కూడా గట్టిగానే చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీకి ఒక గట్టి ఎదురుదెబ్బే తగిలింది అది కూడా మంత్రి కొడాలి నాని గారు చక్రం తిప్పారు అనేది ఎప్పుడైతే చంద్రబాబు గారు ఈ ప్రకటన చేశారో తర్వాత టీడీపీ నేతల్లో వచ్చిన అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో వైసీపీ సక్సెస్ అయిందని చెప్పాలి అదేది ఇక్కడ అంటే ఈ క్రమంలోనే నందివాడ మండల టీడీపీ జెడ్పీడీసీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దాసరి మేరీ విజయకుమారి ఆమె ఇమీడియట్గా టీడీపీకి రాజీనామా చేశారంటే రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించేసి కొడాల నాని గారి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు అనేది అంటే ఒక రకంగా జెడ్పీటీసీ అభ్యర్థి అంటే స్థానికంగా ఎంతో కొంత బలం ఉంటుంది ఖచ్చితంగా జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు గారి నిర్ణయాన్ని తీసుకోవడం వాళ్ళకి నచ్చలేదు అటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీలో చేరిపోయారు అంటే ఒక్కొక్కసారి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కూడా అనర్థాలకు దారితీస్తాయంటారు కదా ఇప్పుడు అదే చేశారేమో నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మరి తర్వాత చాలా వరకు బరిలోకి దిగారు ఫలితం వచ్చిన తర్వాత టీడీపీకి ఎంత సానుకూలత ఉంది అనేది కూడా అప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి